ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది నాకు ఇప్పటికి కూడా కామెంట్స్ చేస్తున్నారన్న, జైల్లో మన సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా, లేదా కొత్తగా ఏమైనా లైన్మెన్ జాబ్స్ కానీ లేదా ఇతర జాబ్స్ పడతాయా అని చాలామంది ఇప్పుడు కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ సంబంధించి కొన్ని రెండు ఇంపార్టెంట్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు, మనకు అప్రెంటిస్షిప్ అని చెప్పి క్లియర్గా ఇచ్చేసారు. ఇది మనకు డిఆర్డిఓ సంబంధించింది. సో ఇది మనకు డిఆర్డిఓలో ఎవరైతే ఐటీఐ సంబంధించి జాబ్ చేస్తున్నారో, ఫిటర్స్ కానీ, పెయింటర్స్ కానీ, ఎక్సెట్రా ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రో లైన్మెన్ కానీ, ఇలాంటి జాబ్స్ సంబంధించినట్టు ఇప్పుడు నోటిఫికేషన్స్ వచ్చాయన్నమాట మనకు దీనికి సంబంధించి. సో మనం చూసుకుంటే ఈ వీడియో మనకు టూ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఏదైతే మనకు డిఆర్డిఓ ఒకటి ఉంది, అలాగే ఇండియన్ రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి ఉంది. రెండు కూడా ఎవరైతే ఐటీఐ చేసిన డిపార్ట్మెంట్ కేటగిరీస్ ఉంటారో సో వాళ్ళకు మాత్రం ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారనమాట. సో మనకు జేఎన్ఎల్ నోటిఫికేషన్స్ ఎప్పుడు పడతాయని చెప్పి ఇంకొక వీడియో చేస్తాను. సో అది సెర్చ్ చేస్తున్నాను, టూ డేస్లో మీకు ఇంకొక వీడియో చెప్తాను. సో మీరు అడిగిన కామెంట్స్ బట్టి, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఒక వీడియో చేస్తాను. సో అందులోపల మనకు దానికి నోటిఫికేషన్స్ వస్తుంది అని వెయిట్ చేయకుండా ఈ జాబ్స్ కూడా ట్రై చేసుకోవచ్చు అని ముందే చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆ జాబ్స్ వచ్చినా మనకు ఖచ్చితంగా వస్తుందని గ్యారంటీ లేదు కదా. సో అవి చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఇవి ట్రై చేయండి, మ్యాక్సిమం ఇవి మీకు దొరకచ్చు. సో సార్ మీ స్క్రీన్ పైన చూడవచ్చు నేరుగా భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ చెందిన ఆవాడి చెన్నైలో డిఆర్డిఓకి సంబంధించినవి కొన్ని రిక్రూట్మెంట్స్ అని తీసుకుంటున్నారని చెప్పి క్లియర్గా ఇచ్చేశారు. కింద ఉన్న కాలేజీ ప్రకారంగానే మనం తీసుకుంటారు, ఏ అప్రెంటిషిప్స్ ఉన్నాయా అని చెప్పి తీసుకున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు ఐటీఐ నిందనే మనకు తీసుకుంటున్నారని చెప్పి కూడా క్లియర్గా ఇచ్చాడు. మొత్తం 116 పోస్టులు ఉన్నాయన్నమాట. ఏ దాంట్లో పోస్టులు ఉన్నాయని ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. మనకు ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రిక్ లైన్మెన్ కానీ, పెయింటర్ కానీ, ఫిట్టర్స్ కానీ, డ్రాఫ్ట్ మెన్ కానీ, కార్పొరేటర్ కానీ, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయన్నమాట. టోటల్గా ఐటీఐ సంబంధించిన జాబ్స్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అలాగే మనకు చాలా వరకు ఫిటర్ డిపార్ట్మెంట్లో చాలామంది అడిగారు, ఏదైతే మనకు రైల్వే డిపార్ట్మెంట్ పడినప్పుడు ఫిటర్ సంబంధించిన ఉన్నాయా, లేకపోతే ఎక్కడైనా ఎలక్ట్రికల్ మెన్ కానీ లేకపోతే లైన్మెన్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని. సో ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట స్క్రీన్ పైన, ఎలక్ట్రిషియన్ కానీ, ఎలక్ట్రికల్ లైన్మెన్ కానీ, ఇట్లాంటి సంబంధించి ఉన్నాయి. సో ఇక్కడ కూడా మీరు ట్రై చేయొచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే వయసు వచ్చేసి 1/3/2020 నాటికి 18 నుంచి 27 మధ్యలో ఉండాలని చెప్పి వీళ్ళు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో నాకు కామెంట్ సెక్షన్ అందరూ అదే ఏజ్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు జూనియర్ లైన్మెన్ సంబంధించి. సో దానికి సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ అని మీరు చూడవచ్చు. అలాగే ఏ విధంగా మనల్ని సెలెక్ట్ చేస్తారంటే అకాడమిక్ మెరిట్ కానీ, అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా, స్వైపింగ్ టెస్ట్ ఆధారంగా, ఇలా క్లియర్ కట్గా చెక్ చేస్తారని చెప్పి చెప్పేసి అనమాట. మనకి ఇది వచ్చేసి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి మనకు ఫిబ్రవరి 29 స్టార్ట్ అయ్యి March 6th ఎండ్ అయిపోతుంది అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను ఆల్రెడీ ఆ వెబ్సైట్లో చూసాను, వెబ్సైట్లో నాకు ఎక్కడ ఏమి తెలియలేదు. సో మ్యాక్సిమం అనుకుంటున్నాను ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి నెట్ సెంటర్లో. సో నాకైతే కనపడలేదు, ఒకసారి మీకు అఫీషియల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీరు అక్కడ నుంచి ట్రై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడవచ్చు ఈ లోపల ప్రకటించిన వెలువడిన తేదీలు నుంచి 21 లోపల మనం అప్లై చేసుకోవాలన్నమాట. సారీ ఫిబ్రవరి 29 నుంచి మార్చి 20 లోపల అప్లై చేసుకోవాలి. దీని లోపల మనకు ఉంటుందని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో ఇది మన వెబ్సైట్ చూసుకుంటే www.drdo.gov.in/వెబ్సైట్లో మనకు ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి ట్రై చేసుకోవచ్చు అనమాట. సో మనం అలాగే రెండో వీడియో కూడా చూపి రెండో సంబంధించింది కూడా వచ్చేసి మనకు ఇండియన్ రైల్వేకి సంబంధించింది అనమాట. మనం ఇక్కడ మీరు చూడొచ్చు భారత ప్రభుత్వం రైల్వే మంత్రి శాఖ చెందిన దాంట్లో డివిజన్స్లో మనకు జాబ్స్ ఉన్నాయని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను ఇది కూడా అఫీషియల్ వెబ్సైట్లో చూసాను, నాకు అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడేమి కనపడలేదు. సో నేను ఇంకోసారి చూస్తాను, మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. సో మీరు అక్కడ నుంచి ట్రై చేసేసుకోవచ్చు. ఇది కూడా మొత్తం మనకు మొత్తం ఖాళీలు 122 ఉన్నాయన్నమాట. సో దానికన్నా ఇవి కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇవి కూడా మనకు సేమ్ ఎలక్ట్రికల్ మెన్ కానీ, పెయింటర్ కానీ, ఫిట్టర్స్ కానీ, సో ఏ ఐటీకి సంబంధించిన దాంట్లో ఉంటారో దాంట్లో మాత్రమే వర్క్ చేసుకోవచ్చు. మనకు క్వాలిఫికేషన్ వచ్చి 10th అని చెప్పి క్లియర్గా ఇచ్చేస్తారనమాట. అలాగే దాంతో సంబంధిత టేడర్లో ఐటీఐ ఉత్తర్వు చేసి ఉండాలంటే మనకి ఐటీఐ జాబ్స్ కానీ లేదా చదివినప్పుడు సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించినట్టు ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే 10th తర్వాత డైరెక్ట్గా మెకానికల్ జాబ్స్ కాకుండా, సారీ స్టడీస్ కాకుండా బయట ఎక్కడ జాబ్లో వర్క్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు. సో దాని అలాంటి వాళ్ళకు కొంచెం ఛాన్సెస్ తక్కువ అని చెప్పుకోవాలి. మనం ఐటీఐ కాలేజీలో చదివి జాబ్స్ తెచ్చుకోవడం ఒక రకంగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే వయసు వచ్చేసి 15 నుంచి 24 ఏళ్ళ మధ్యలో ఉండాలని చెప్పి ఇచ్చారనమాట. విధాన ఎంపిక వచ్చేసి మనకు మెరిట్ ఆధారంగా తీసుకుంటారు. మనకి 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి దాన్ని బట్టి మార్క్మే మనకు తీసుకుంటారు అనమాట. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ వచ్చి March 26, 2020. సో March 26 అన్న కూడా ఇంకా వెబ్సైట్లో ఏమి వచ్చి ఉండదు. నేను ఆల్రెడీ వెబ్సైట్ చెక్ చేశాను. సో నాకు ఎక్కడ ఏం కనపడలేదు. మ్యాక్సిమం ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్లో కానీ రావచ్చు. ఒకసారి మీరు మీ దగ్గర ఆన్లైన్లో కానీ లేదా మీ మొబైల్స్లో కానీ ఈ వెబ్సైట్ టైప్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వెబ్సైట్ చూసుకుంటే
https://www.indianrailways.go.in/ ఉంటుంది. ఈ వెబ్సైట్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్రెండ్స్ ఈ రెండు సంబంధించిన ఐటీఐ సంబంధించిన, సో ఈ ఐటీఐ సంబంధించిన ఉద్యోగులు నిరుద్యోగులు చాలామంది అడుగుతున్నారు, సో అన్న నాకు జాబ్స్ ఏమని చెప్పండి దానికి సంబంధించి. సో ఈ రెండు మీరు ట్రై చేసేసుకోవచ్చు. జూనియర్ లైన్ మీకు సంబంధించిన వీడియో నేను చేస్తాను. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు క్లియర్ కట్గా మనకు యూట్యూబ్ ఛానల్ కానీ అలాగే మన కమ్యూనిటీ ట్యాబ్లో ఎక్కడైనా వెబ్సైట్లో ఉన్నా సరే ఆ వెబ్సైట్ స్క్రీన్ షాట్ని మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసేస్తాను. సో మీరు అక్కడ నుంచి దాన్ని ఫాలో అయిపోవచ్చు అనమాట. సో ఓకే, ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. బాయ్.